ఈ వీడియోలో మనము ఏపీ సర్కార్ సేవ అనే యాప్ ద్వారా మనకు వైఎస్ఆర్ బీమా అనేది అయ్యిందా లేదా, దానికి సంబంధించిన స్టేటస్ ఏమిటి, నామినీ పేరు ఎవరిని ఇవ్వడం జరిగింది, తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము, ఈ విధంగా మన స్టేటస్ అంతా కూడా ఏపీ సర్కార్ సేవ యాప్లో మన వైఎస్ఆర్ బీమా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకున్నది మనము ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూద్దాం. ముందుగా మనము ఏపీ సర్కార్ సేవ అనే యాప్ అనేది మనము ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ కింద వైఎస్ఆర్ బీమా అనే యాప్ కనిపిస్తుంది కదా, దాన్ని మనము ఆప్షన్ కనిపిస్తుంది, ఆ ఆప్షన్ మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వైఎస్ఆర్ బీమా స్టేటస్ అనేది ఉంది కదా, దీన్ని మనం మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, వైఎస్ఆర్ బీమాకి సంబంధించిన ఒక పేజ్. ఆ పేజ్ వచ్చేసి ఇక్కడ మనం కిందకి స్క్రాల్ చేసుకుంటే మనం ఇక్కడ మనం రైస్ కార్డ్ నెంబర్ ద్వారా మనం చెక్ చేసుకోవాలనుకుంటాము కాబట్టి ఇక్కడ రైస్ కార్డ్ అనే బటన్ పైన మనం క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అని చేయాలి. తర్వాత మండల్, మీ మండలం ఏదైతే ఆ మండలం సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనము రైస్ కార్డ్ ద్వారా సెట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనము రైస్ కార్డ్ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి బీమా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. రైస్ కార్డ్ నెంబర్, తర్వాత ఇక్కడ వచ్చేసి హౌస్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత నామినీ డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. తర్వాత స్టేటస్ ఆఫ్ అప్లికేషన్, అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనము మన వైఎస్ఆర్ బీమాకి సంబంధించినటువంటి స్టేటస్, అంటే మన బీమా అనేది అయ్యిందా లేదా అనే విషయం కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మీరు ప్లేస్టోర్లో వెళ్ళి ఏపీ సర్కార్ సేవ అని టైప్ చేసినట్లయితే కూడా మీకు యాప్ అనేది కనిపిస్తుంది, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.